బూందీ లడ్డు చేసుకోవడానికి ఫ్రెండ్స్ నేను శనగపిండి తీసుకున్నాను. శనగపిండి మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుని వేసుకోండి. నేను ఈ కప్పుతో 2½ కప్పులు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి కరెక్ట్గా మెజర్మెంట్ ఎందుకు వేసుకోవాలంటే శనగపిండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో షుగర్ సిరప్ కూడా మనం రెడీ చేసుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు శనగపిండి తీసుకున్నాను 2½ కప్పులు. ఈ కప్పుతో 2½ కప్స్ తీసుకున్నాను శనగపిండి. ఈ శనగపిండిలోకి మనం టేస్ట్కి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇంకా కావాల్సే కొంచెం 2 చిటికెళ్ళు వేసుకోండి, తక్కువ వేసుకోండి లేకపోతే టేస్ట్ ఉండదు. ఇప్పుడు శనగపిండిలో సాల్ట్ మిక్స్ చేస్తున్నాం కదా, దీన్ని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా. మనం దీన్ని కొంచెం కొంచెంగా పోసుకోండి. బాగా పలచగా అయిపోతే మనకి బూందీ రాదు, బూందీ లడ్డూకి పర్ఫెక్ట్ బూందీ రాదు. చూసుకుంటా వాటర్ పోసుకుని కలుపుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు మన దోశల పిండి ఎలా ఉంటుంది అలాగే, ఎందుకంటే ఇలా జారుడుగా ఉండాలి, అప్పుడే పూంది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఈ శనగపిండి కలుపుకునేటప్పుడు ఎటువంటి లంప్స్ లేకుండా మీరు బ్లెండర్తో కలుపుకోండి ఫస్ట్, తర్వాత గారెతో కలుపుకోండి. చూస్తున్నారు కదా అసలు ఎటువంటి లంప్స్ ఉండకూడదు, బూంది పర్ఫెక్ట్గా రాదు. అయితే బూందీ ఫ్రై చేసుకోవడానికి మనం కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుందాము. హీట్ చేసేలోగా శనగపిండి కొంచెం నానుతుందండి. ఈలోగా మనం ఇలాంటి చిల్లర గరిట అందరిలోనే ఉంటుంది కంపల్సరీ, నా ఇంట్లో ఇదే అవైలబుల్గా ఉంది. సో నేను దీంతోనే బూందీ వేసుకుంటాను. చూడండి ఎలా వేసుకోవాలో. బూందీకి ఆయిల్ హీట్ అయిందిలో చూసుకోవడానికి ఒక డ్రాప్ అలా బూందీ వేసుకోండి. ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు హీట్ అవుతే ఇప్పుడు పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు, బాగా మరిగిపోకూడదు ఆయిల్. ఈ విధంగా అయితే ఇలా బూందీ వస్తుంది చూసారా మీరు, ఈ విధంగా బూందీ మనకి పైకి వస్తుంది. ఇప్పుడు మనం బూందీ ఫ్రై చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సిమ్లో కూడా పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ బూందీ రెడీ అవుతుంది. ఇప్పుడు బూందీ ఎలా వేసుకోవాలంటే, ఇది ఉంది కదా బూందీ వేసుకునే గరిటె, దీన్ని బాగా కిందకి పెట్టుకోవద్దండి. అలానే బాగా హైట్ పెట్టుకోవద్దు, మీడియం సైజులో పెట్టుకోండి. ఇలా మధ్యలో పెట్టుకుని మీకు ఎంత ఆయిల్లోకి సరిపోతుందో బూందీ అంతే వేసుకోండి. ఇలా స్లో స్లోగా వేసుకోండి, ఆటోమేటిక్గా ముచ్చళ్ళ పైకి ఆటోమేటిక్గా తేలిపోతాయి. చూస్తున్నారు కదా కింద మీకు ఎంత పర్ఫెక్ట్గా బూందీ పడుతుందో, మీకు ఎంత ఆయిల్లో ఎంత అయితే బూందీ పడుతుందో అంతే వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే అవన్నీ కలిసిపోయి పర్ఫెక్ట్ బూందీ ముచ్చళ్ళ రావు. సో నాకు 2 గరిటలు పట్టింది. నేను 2 గరిటలు బూందీ నాకు ఈ కడాయిలో పర్ఫెక్ట్గా పట్టింది. సో నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ ఈ గరిటని ఏం చేయాలంటే దీన్ని క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకోవటం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మనం దీంతో బూందీ వేసినప్పుడు పర్ఫెక్ట్గా బూందీ వస్తుంది. ఆల్రెడీ దీనికి పిండి కానీ పట్టుకుని ఉంటే కనుక బూందీ ఒకదానికి ఒకటి అంటుకుపోయి తోకల తోకల కింద వస్తుందండి, అస్సలు బాగు, చూడటానికి కూడా అందంగా ఉండదు. సో ఇది ఈ విధంగా క్లీన్ చేసి సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు బూందీని బాగా హీట్ అవ్వకూడదండి. బూందీ ఎలా ఉండాలంటే పైకి క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి. మనం లడ్డూ చుట్టుకోవాలి కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా నొక్కితే చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది. మనకి ఎంతో టైం పడుతుంది, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బూందీ తీసేసుకుందాం. సో చూస్తున్నారు కదా బూందీ ఎలా తయారైందో, ఇలా ఉండాలండి. ఇలా ఉన్న తర్వాత ఒక సైడ్ పెట్టు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి బూందీ రెడీ అయిపోయింది. మనం బూందీ లడ్డూలు చుట్టుకోవడమే, లడ్డూలు చుట్టుకోవడానికి ఏం చేయాలంటే మనం పంచదార పాకం పెట్టుకోవాలి. పంచదార పాకానికి మెజర్మెంట్ చెప్తాను ఫ్రెండ్స్. ఇది మనం ఎంత శనగపిండి తీసుకున్నాం, 2½ కప్పులు శనగపిండి తీసుకున్నాం. నేను అస్సలు వంట సోడా వేయలేదు ఫ్రెండ్స్. వంట సోడా కనుక వేసుకుంటే మీకు మొత్తం ఈ బూందీ అంతా ఆయిల్ పీల్చేసుకుంటుంది. సో వంట సోడా అవసరం లేకపోయినా బూందీ ఇంత పర్ఫెక్ట్గా బూందీ మనకు రెడీ అయ్యింది కదా. ఇప్పుడు దీనికి తగ్గట్టు పాకం పెట్టుకుందాం. ఇప్పుడు శనగపిండి 2½ కప్పులు తీసుకున్నాం కాబట్టి మనం పంచదార కూడా 2½ కప్పులే తీసుకోండి. అస్సలు మిస్ అవ్వద్దు ఈ టిప్ని. మనం ఎంతైతే శనగపిండి తీసుకున్నామో అంతే షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. సో మనం శనగపిండి ఈ కప్పుతో మనం యూజ్ చేసుకున్నాం, శనగపిండి ఈ కప్పుతో తీసుకున్నాం కాబట్టి ఈ 2½ కప్పులకి 2½ పంచదార నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా 2½ కప్పులు షుగర్ నేను వేసుకున్నాను. దీంట్లో మనం పాకం పట్టుకోవడానికి
రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. సో 2.5 కప్పులు 2 కప్పులు వాటర్ వేసుకోండి. 2.5 షుగర్ వేసుకున్నాను కాబట్టి 2.5 కప్పులు 2 కప్పుల వాటర్ వేసుకోండి. సో దీన్ని బాగా ముద్రపాకం పెట్టవలసిన అవసరం లేదండి, తీగ పాకం వస్తే సరిపోతుంది. మనకి చేతికి జిగురుగా అంటుకునే అంత పాకం వస్తే సరిపోతుంది, అంటే లేత పాకం అంటారు దాన్ని, ఆ పాకం అయితే సరిపోతుంది. సో దీన్ని పాకం వచ్చే వరకు మీరు పాకం రెడీ చేసుకునే వరకు మీరు వెయిట్ చేయండి. నేను డ్రై ఫ్రూట్ ఫ్రై చేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే లడ్డూ చేసుకునేటప్పుడు ఇవి మనం పాకంలో మిక్స్ చేసుకుందాము. లడ్డూలో లడ్డూ మిక్చర్లో మిక్స్ చేసుకుని మనం లడ్డూ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఏమేసానంటే కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి. నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ఇవి నెయ్యిలో ఫ్రై చేసుకుని మనం పాకంలో బూందీ వేసుకున్నప్పుడు ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిందో లేదో చూసుకుందాము. చూస్తున్నారు కదా ఈ పాకం, మనకి ముద్రపాకం అవసరం లేదు కాబట్టి తీపి పాకమే చూసుకోండి. లేత పాకం అయితే సరిపోతుంది, ఇలా చేతికి జిగురుగా ఉంటే సరిపోతుంది. మనం పాకంలో వేసుకుని లడ్డూ చేసుకునేటప్పుడు కొంతమందికి ఏంటంటే బూందీ బూందీగా ఉంటే లడ్డూ పర్ఫెక్ట్ అవ్వదండి మనం ఇలా చుట్టినప్పుడు. సో మనం దీంట్లో ఉన్న కొంచెం బూందీని మిక్సర్ చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని అప్పుడు పాకంలో కలుపుకుంటే టోటల్గా మిక్స్ అయ్యి పర్ఫెక్ట్ బూందీ రెడీ అవుతుంది. సో మనం ఇప్పుడు మిక్సర్లో కొంచెం ఇందులో బూందీ తీసుకుని మనం మిక్సీలో పౌడర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా నేను కొంచెం బూందీ సెపరేట్గా మిక్సీలో కొంచెం గరుకుగానే పౌడర్ చేసుకోండి, బాగా మెత్తగా అవసరం లేదు. సో చూస్తున్నారు కదా మనం నేను కొంచెం బూందీ సెపరేట్గా చేసుకుని దాన్ని మిక్సీలో ఇలా గరుకుగా ఆడుకున్నానండి. ఎందుకంటే ఇలా ఎందుకు ఆడుకున్నానంటే ఈ బూందీ మనం పాకంలో కలిపినప్పుడు బూందీ లడ్డూ చేసినప్పుడు పర్ఫెక్ట్గా లడ్డూ రావడానికి, ఎవరైనా ఫస్ట్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్గా లడ్డూ రావడానికి కొంచెం ఇలా పౌడర్ చేసుకుని మనం పాకంలో యాడ్ చేసుకుంటే మనకి మన ప్రాబ్లమే ఉండదండి, ఎలాంటి వాళ్ళైనా లడ్డూ చేసేయచ్చు. సో ఇప్పుడు పాకంలో మనం వేసేసుకుంది బూందీ అంతా. చూస్తున్నారు కదా పాకం రెడీ అయిపోయింది. సో ఇందులో నేను కొంచెం కొంచెంగా పాకం యాడ్ చేసేసుకుంటున్నాను. పాకం మధ్యలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన బూందీ కూడా కలిపేస్తాం. ఇలా మొత్తం బూందీ వేసేసుకున్న తర్వాత ఈ పాకం అంతా ఈ బూందీలోకి అబ్జర్వ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా గరిటతో కలుపుకుని మనం పక్కన పెట్టుకుందాం. మనం ఆల్రెడీ పాకం అంతా రెడీ అయిపోయింది, బూందీ కూడా వేసేసుకున్నాము. సో మనం కొంచెం బూందీ తీసుకుని మనం ఇందులో వేసుకోవాలనుకున్నాం కదా, ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇందులో నేను మిక్సీలో కొంచెం బూందీ చేసి పౌడర్ చేసుకున్నాను కదా, అది కూడా మిక్సీలో వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకుని టోటల్గా కలిపేసుకోండి. ఇలా పాకం దీనికి మొత్తం పట్టేలాగా పాకంలో మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా బూందీ సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంతలోగా మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా నేతిలో, అవి కూడా మిక్స్ చేసేసుకోండి. వీటిలో అవి కూడా మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ మనం ఏమి వేయాలంటే కొంచెం ఇందులో ఫ్లేవర్కి ఇలాచీ పౌడర్ వేసుకోండి. కొంచెం చూస్తున్నారు కదా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని, నేను షుగరు ఇలాచీ కలిపి పౌడర్ ఆడుకున్నాను, దాన్ని ఒక స్పూన్ వేసాను. వీటన్నిటిని టోటల్గా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఇప్పుడు చాలా వేడిగా ఉంది ఇది. సో మనం ఏం చేయాలంటే దీన్ని ఒక 5 మినిట్స్ చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము. ఈలోగా చల్లారేలోగా మొత్తం పాకం అంతా బూందీని పీల్చుకుంటుంది, పీల్చుకొని సాఫ్ట్ అవుతుంది. అప్పుడు మనం లడ్డు ఈజీగా మనం చుట్టేసుకోవచ్చు. సో మన లడ్డూలు చేసుకోవడానికి రెడీ అయిపోయింది మిక్సరు. దీన్ని ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి మనం ఆల్రెడీ కొంచెం మిక్సర్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇది పర్ఫెక్ట్గా లడ్డు అవుతుంది. మీకు ఎంత సైజు లడ్డు కావాలో అంత సైజు లడ్డు చేసుకో. నేనైతే ఇంత సైజ్ చేసుకుంటాను. చూస్తున్నా ఎంత బాగుందో లడ్డు.
సో చూస్తున్నారు కదా ఎన్ని లడ్డూలు అయినాయి, ఎంత జ్యూసీగా ఉంటాయంటే లడ్డూలు తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ లడ్డూని, చూసారు ఎంత జ్యూసీగా ఉందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అందరు ఇంట్లో రెడీ చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకుని నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో, అందరూ చెప్పండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.